జర్నలిస్టుల సమస్యల సాధన కోసం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 63వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ఏపీయుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు కండే లింగప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లింగప్రసాద్ మాట్లాడుతూ, సామాజిక సైనికులుగా, అక్షర శ్రామికులుగా, సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల కోసం యూనియన్ అనేక సంవత్సరాలుగా పోరాటం సాగిస్తుందని అన్నారు. కరోనా సమయంలో కూడా జర్నలిస్టులు ప్రజా చైతన్యం కోసం ఫ్రంట్ వారియర్ గా పనిచేస్తున్నారని, జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించి సహాయ చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి పిలుపునిచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కూడా కరోనా వైరస్ బారిన పడి పలువురు జర్నలిస్టులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విలేకరులు పాల్గొన్నారు. సర్వే చేస్తే మరి అందులో 50 మందిని ఉత్తమ సాధించినటువంటి ఎమ్మెల్యేలు వారు చేశారు. దాంట్లో మన రాష్ట్రం నుండి ఏకైక ఎమ్మెల్యేగా, మహిళా ఎమ్మెల్యేగా మన మేడం గారికి ఆ గౌరవస్థానము దక్కినందుకు మా తెలుసుకున్న తరఫున. మరి ఇంకో విషయం ఏంటంటే, మేడం గారు మరి మీ ఇచ్చిన కాలంలో మరి ఏదైతే ఎన్నికల్లో మరి 100 చీరలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినాడు, ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ అగ్రికల్చర్ నాలెడ్జ్. మరి ఆమె ఆధ్వర్యంలో మరి మన ఈ చెరువులకి నీళ్ళు తెచ్చి ఉపశమనం చేస్తారని తెలుసుకోవాలని మరి మరిన్ని సేవా కార్యక్రమాలతో మరి మన రాబో దినాల్లో ఒక మంత్రులతో త్వరలో రావాలని చెప్పేసి మేము మరింత అభివృద్ధి చెందాలని మా ఉదయం తరఫున వారిని ఎన్నో చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మేము జర్నలిస్టులుగా మరి జీతాలు లేకుండా సామాజిక సైనికులుగా, అక్షర శ్రామికులుగా మరి ఆకలిన కడుపును దాచుకొని సమాజం కోసం మేము పనిచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఇవాళ కరోనా వచ్చింది. ఈ కరోనా కాలంలో కూడా గణేష్ అందరూ కూడా విధి నిర్వహణలో మరి మేము నిజాన్ని ప్రజలు తెలియజెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ కోణంలో ఐక్య సమితి కూడా ఇవాళ ప్రపంచం చేసేందుకు ఒక పిలుపు ఇచ్చింది. ఏమనంటే, కరోనా వారియర్స్ కూడా జర్నలిస్టులు గుర్తించి వారికి రక్షణ కల్పించి వారి యొక్క అవసరం తీర్చమని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇవాళ ప్రపంచానికి పిలుపునిచ్చింది. ఆ కోణంలో మేమేం చేస్తున్నామంటే, మాకు జర్నలిస్ట్ తరఫున మాకు కూడా ఈ కరోనా ద్వారా చనిపోయిన వాళ్లకు వారు 50 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి కాలంగా పోరాటం చేస్తున్నాం. అది కూడా వేడగా తీసుకొస్తున్నాం. అలాగే కరోనా బాధపడిన జర్నలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన చికిత్సల కోసం 25,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వమని చెప్పి, అలాగే కుటుంబాలు గడవకుండా ఇబ్బంది పడుతున్న మా జర్నలిస్ట్ సోదరులకు ప్రతి నెల 10,000 రూపాయలు కారణం ముందుకాల మాత్రమే ఇవ్వని చెప్పేసి కూడా ఒక రికమెండేషన్ తయారు చేసాం. అది కూడా మేడం గారికి ఇస్తాం. మరి మా సమస్యను కూడా తీర్చి మేడం గారు మా సమస్యను కూడా ఆలోచించని చెప్పేసి ఈ సమయం అందరి తరఫున కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఒక కార్యక్రమం మనం జగనన్న చేస్తున్నాను. వాళ్ళ అడుగు జాడలో కూడా మనసు ఖచ్చితంగా ఎప్పుడు కూడా అన్న మాట్లాడితే కూడా ఈ లాంగ్వేజ్ ప్రెసింగ్ ఈవెన్ జర్నలిస్ట్ వచ్చిన వెరీ స్పెషల్ మ్యాన్. డెఫినెట్గా మీ అందరూ కూడా ల్యాండ్ చేసే విధానంగా అయితే పనిచేస్తాము. అదేవిధంగా నూటాపల్లి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. అతి త్వరలోనే నిజంగా ప్రతి ఒక్క చెరువు నింపి ప్రతి రైతాంగం కూడా న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తాను. 114 చెరువుకి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తుంది. మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క చిన్న వర్క్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇస్తున్నాము మన ఒక కాన్స్టిట్యూన్సీలో. ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే మన జగన్ అనౌన్స్ చేసినారో ప్రతి ఒక్క దాన్ని కూడా ఫాలో చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా పనిచేస్తాను. మీ అందరికీ ఎంత కాలంలో అందుబాటులో ఉంటే ప్రజాశ్రేయసీ రాశ్రీ.